నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మేడం. భూమికి సంబంధించిన ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తున్నారండి. భూమికి సంబంధించి అంటే సిబ్లింగ్స్తో ఇది మాదంటే మాది అని చెప్పి కోర్టుకు వెళ్ళటం, ఆ భూమికి సంబంధించిన ఇబ్బందులు పడటం, ఇల్లుకి సంబంధించి కూడా ఇల్లు అమ్ముడవ్వకపోవటం, లేకపోతే కొనుక్కున్నది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని, ఇట్లా రకరకాలు భూమికి సంబంధించి ఇల్లుకి సంబంధించి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ భూమికి సంబంధించి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే, ఒక్కొక్కసారి భూమి శత్రుత్వాన్ని కూడా తీసుకొస్తుంది, చాలా విపరీతమైన శత్రుత్వం. అది ఆ భూమి జోలికి వస్తే చంపేసుకున్న వాళ్ళు, ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు, ప్రాణాలు తీసేసిన వాళ్ళు కూడా మనం చూసాం, చూస్తూనే ఉన్నాం కూడా. మరి వీటి నుంచి బయటపడాలి, ఈ ఇబ్బందుల నుంచి అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? డెఫినెట్లీ మేడం, ఫస్ట్ భూ వివాదాలు రావడానికి ఏ ప్లానటరీ కంజక్షన్ వాళ్ళు వివాదాన్ని తెచ్చిపెడుతుందనే చూసుకుందాం. ఫస్ట్ భూ కారకుడు, తర్వాత భూమికి అధిపతి, ల్యాండ్కి కావచ్చు, సో ఇట్లాంటి అధిపతి. తర్వాత సోదరుల మధ్య, అంటే సోదరుల మధ్యనే ఇవన్నీ ఎక్కువ రావడము. సో వీటికి కారణం ఎవరు అంటే కుజుడు మెయిన్ కారణము. సో సోదర కారకుడు, భూ కారకుడు మనకి కుజుడు అని అంటాం. తర్వాత బుధుడిని కూడా కొద్దిగా భూమి పుత్రుడు అని కూడా అంటాం మనం. కుజుడిని కూడా అంటారు కదా, కుజుడిని కూడా అంటాం. అవునండి, బుధుడు కూడా ఖగోళంలో మనకి ఆయనకు కూడా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో బుధుడిని కూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి కుజుడు. సో వారసత్వ ఆస్తులలో ఇబ్బంది అంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తుల మధ్య విభేదాలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా దానికి కారణం కుజుడు. అంటే కాలపురుష చక్రంలో నాలుగవ స్థానం ఏదండి? కర్కాటకం. కర్కాటకం కుజుడికి నీచ స్థానం. నేను చాలా మంది జాతకాలు చూశానండి, కర్కాటకంలో నీచ కుజుడు ఉన్న వాళ్ళే చాలా భూమి వివాదాలు అనేది వాళ్ళకి వస్తూ ఉంటాయి. అందులోన ఈ ఒక కుజుడు అక్కడ బలహీన పడతాడు, నీచ పడుతూ ఉన్నాడు కాబట్టి ఆ కుజుడిని గనక ఈ యొక్క రాహు నవమ దృష్టితో, రాహు బుధుడు కలిసి నవమ దృష్టితో చూశాడు అంటే కబ్జాలో జరగడం అండి. అంటే వాళ్ళ ఒక ఆస్తిని, సో వీరు మాది అని తీసుకోవడము. సో దీని ద్వారా వాళ్ళకి నష్టాలు, విభేదాలు వచ్చే సూచాలు. తర్వాత ఇక్కడ ప్రముఖులు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సోదరుల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య, సో ఆస్తి తగాదాలు ఉన్నాయి అనుకున్నట్లు కనుకైతే ఎవరు జాతకంలో అయినా తీసుకోండి, కుజుడు గనక పాపి అయ్యి తృతీయ స్థానంలో ఉంటూ ఆ తృతీయ స్థానాన్ని మరో ఒక పాపగ్రహం చూసినట్లు కనుకైతే, అష్టమాధిపతి అయినా పర్లేదు, ఎవరో ఒకరు అష్టమాధిపతి చూస్తేనే ఆకస్మికంగా ఆ భూమి వెళ్ళడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటి కుజుడు, అంటే తృతీయ స్థానం అంటే సోదర స్థానం అవుతుంది, అలాంటి స్థానంలో కుజుడు బలహీన పడి మరొక పాప దృష్టి పడినప్పుడు అన్నాదముల మధ్య విరోధాలు, తర్వాత గొడవలు, కోర్టు కేసుల దాకా వెళ్ళడము, తర్వాత రక్తపాతాలు జరగడము, ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా వీళ్ళు గత జన్మలో కుజగ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టి ఉంటారు. సో అందుకే ఏ గ్రహం కూడా చూడండి, ప్రతి ఒక్క జన్మజాతకంలో కూడా ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశం ఉండదండి. అవునండి, అవునండి, మనం చేసుకున్న ఒక కర్మ అది ఏదైనా కావచ్చు, ఒకరి మధ్య ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక ఇద్దరు ఒక వ్యక్తుల మధ్య మనం వెళ్ళి ఏదైనా చేసాము అంటే, లేదా వాళ్ళ డబ్బుని తిన్నాము అంటే, వాళ్ళ బంగారంని మనము తీసుకున్నాము అంటే, సో అవన్నీ కూడా కర్మ కిందనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటి కుజుడిని, ఒక పాపి అయిన కుజుడిని, తృతీయ స్థానంలో ఉంటున్న కుజుడిని, రాహువు బుధుడు లాంటివి లేదా మరొక పాప గ్రహాలు లాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక ల్యాండ్ విషయంలో, హౌస్ రిలేటెడ్ విషయంలో ఇబ్బందులు తొలగాలంటే ఏదైనా సరే ఫేమస్ భూ వరహస్వామికి ఖచ్చితంగా వెళ్ళి ఒక సంకల్పం ద్వారా అక్కడ అభిషేకాలు లాంటివి చేయించుకోవడము, అటువంటివి చేసుకున్నట్లు కనుకైతే సో ఖచ్చితంగా 100% అండి. సో అవి తగ్గుముఖం అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ఇటీవలన కర్ణాటకలో ఒక మండ్యా దగ్గర, బెంగళూరు అవతల మైసూర్ నియర్, అక్కడ భూహర స్వామి అని ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ ఎక్కడ? కర్ణాటక మండ్యా డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ మైసూర్ ఇన్ మిడిల్ బిట్వీన్ మండ్యా అండ్ మైసూర్ అండి. అది బెంగళూరు నుంచి ఎంత దూరం రావచ్చు అండి? ఉంటుందండి, ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. పర్వాలేదు, వెళ్ళి రావచ్చు. రావచ్చు, బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయా? అవును, ఉన్నాయండి. సో అలాంటి భూహర స్వామి దగ్గర వెళ్ళి సో అభిషేకాలు లాంటివి ఫస్ట్ మీకు ఏమి
వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వకపోతే ఇంట్లోనే ఒక ముడుపు లాంటిది కట్టుకొని అక్కడికి వస్తాము ఇదంతా అయిపోయిన తర్వాత అని ముడుపు ఎలా కట్టుకోవాలంట. సో ఏదైనా సరే వాళ్ళు ఏ సేవ చేస్తున్నారో దాంట్లో కొద్దిగా కొద్దిగా ఏదైనా సరే ఒక వస్త్రంతో అంటే మంచి వస్త్రంతో కొత్త వస్త్రంతో దాంట్లో కట్టుకొని సో పసుపు కుంకుమతో రోజు పూజించడం దానికి. సో అదే భూహర స్వామి అనుకొని పూజించడము. సో అక్కడ వెళ్ళిన తర్వాత అది అక్కడ అర్పించి రావడము. సో అలా వెళ్ళకుండా ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ నుంచే మనం ముడుపు లాంటివి కట్టుకొని అవి తీరిన తర్వాత వెళ్ళి రావడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా మంచిది. చాలా మంది అక్కడ వెళ్ళారండి. సో నేను కూడా చాలా మందిని అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను. భూమికి సంబంధించి ఇబ్బందులు ఉంటే పంపిస్తూ ఉంటాను. చాలా మందికి 90% వాళ్ళకి చాలా బాగా అయ్యాయి కాబట్టి సో ఇది నమ్మకం అనేది నాకు కూడా వచ్చింది. సో అంటే అందరూ కూడా పోతే అని కాదు, వాళ్ళ దశాభక్తులు చూసుకొని కూడా మనము చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్ని ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకొక సంవత్సరం వరకు ఇంకా రాహు కుజులు ఇట్లా ఏమైనా జరుగుతూ ఉంటే ఆ సంవత్సరం వరకు ఇబ్బందులు తప్పవు మనం ఎంత ఇది చేసుకున్నా సరే. బట్ ఆ ఒక దశా పీరియడ్ ఇంకేం అయిపోతుంది అన్నప్పుడు వీళ్ళు ఏమైనా అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి యొక్క పరిహారం దొరుకుతుంది, ఖచ్చితంగా పని జరుగుతుందండి. అయితే ఆ భూమి మనకి ధర్మబద్ధంగా మనకి రావాల్సింది అయితేనే ఇవన్నీ జరుగుతాయి. అవునండి, 100% అదే చెప్తున్నాను. అది ఇండైరెక్ట్ గా మీకు చెప్పడం జరిగింది. అదే అంతేగాని ఎవరిదో మనకి రావచ్చేయాలి, సిబ్లింగ్స్ కి వెళ్ళకూడదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పర్స్పెక్టివ్స్ ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క దృష్టి నుంచి ఇది కరెక్టే కదా అని అనిపిస్తుంది. కానీ భగవంతుడికి తెలుసు ఏది ఎవరికి ఎలా చెయ్యాలో అనేది ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆయన మనకి ఏది రావాలో అది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని జాతకాలు మనం చూస్తూ ఉంటామండి. సో అక్కడ ఫేవరబుల్ రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒక చిన్న హీరోయిన్ అవ్వడానికో లేదా సినీ యాక్టర్ అవ్వడానికో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వడానికో అక్కడ గ్రహస్థానం సూచిస్తూ ఉంటుంది. బట్ దశాంశంలో కనుక కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కరెక్ట్ రెమెడీస్ ఇచ్చినట్లు కనుకైతే ఖచ్చితంగా అవి పరిహారం అవుతుంది. బట్ దశాంశంలో ఫెయిల్యూర్ అయ్యి నవం ఇక్కడ లగ్నకుండలో అలా కనిపిస్తే అలా వర్తించదండి. అంటే అక్కడ ఇలాంటి అబ్బాయి ఈ ఒక వృత్తిలో ఉంటాడు ముందు ఫ్యూచర్లో అని ఈ ఒక దశాభుక్తి నడుస్తుంది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా ఆ ఒక దశ భుక్తికి సంబంధించిన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అది అవుతాడు అని మనకు తెలిస్తేనే మనము ఆ ఒక పరిహారం సూచించడం జరుగుతుంది. అయితే ఇది ఏటు సూతకంలో ఉన్న వాళ్ళు ఆ గుడికి వెళ్ళటం అట్లాంటిది చేయొచ్చా? నో అండి, సూతకాలు ఉన్న వాళ్ళు చేయరాదు. సూతకాలు అయిపోయిన తర్వాతనే వాళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఓన్ ఫాదర్ చనిపోయి ఉంటారు, మదర్ చనిపోయి ఉంటారు. అంటే ఒక సంవత్సరం వరకు కూడా ఒక సంవత్సరం కార్యం అని ఉంటుంది. సో ఆ కార్యం చేసుకున్న వెంటనే మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు కానీ ఏటి సూతకంలోనే ఉన్నాం మేము, మాకు 6 మంత్సే టైం ఉంది, ఇంకా సంవత్సరికం పెట్టడానికి ఇంకా టైం ఉంది. మరి ఎట్లా మాకు ఈ భూ రిలేటెడ్ ఇష్యూని? సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళకి నమ్మకస్తులు, వీళ్ళని అభిమానించే వ్యక్తులు ఎవరైనా సరే, ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా బాండింగ్లో ఉంటారు, ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా అక్క లేదా చెల్లి లేదా తమ్ముడు. సో ఇలాంటి వాళ్ళతో ఇప్పుడు అక్కది పెళ్ళయిందంటే చెల్లికి సంబంధం ఉండదు, ఆ సూతకానికి తమ్ముడికి కూడా సంబంధం ఉండదు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఒక చిన్న ముడుపు లాంటిది కట్టించుకోవడం చాలా మంచిది అండి. సో దాని ద్వారా కూడా మనము దాని ఉపశమనం పొందొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడే కూర్చొని మనం పూజలు చేపిస్తున్నాము అంటే వాళ్ళకి చెందిన వ్యక్తులు వాళ్ళు వెళ్ళే సంకల్పం ద్వారా వాళ్ళు చేసుకున్నట్లయితే ఆ పూజలో కొద్దిగా అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది, వాళ్ళకి కూడా వర్తిస్తుందనే చెప్పవచ్చు. ఖచ్చితంగా భూవరాస్వామిని కొలవటం అనేది ఖచ్చితంగా భూ వివాదాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తున్నారు. కర్ణాటకలో మామూలుగా గూగుల్లో కొట్టినా కూడా మీరు చెప్పినటువంటి దేవాలయం అడ్రస్ అవన్నీ దొరుకుతాయా? అవునండి, మండ్యా డిస్ట్రిక్ట్ భూవరాస్వామి అని కొట్టితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే.